లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీ గురించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ డేట్స్ అయితే పెంచారన్నమాట ఇంకోసారి. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అంత లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏపీ డిగ్రీ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చెప్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా సప్లిమెంటరీ వాళ్ళ కోసం అయితే పెంచారన్నమాట. అండ్ అలాగే మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్, అంటే మనకి జూలై 23 నుంచి అయితే ఓపెన్ అయింది కదా. అండ్ మనకి సెప్టెంబర్ ఈ నెల 10వ తారీఖు టైం అయితే ఉంది. సప్లి వాళ్ళు కూడా అప్లై చేసేందుకు టైం అయితే పెంచారు. అండ్ చాలామంది కొంచెం ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారని కొంచెం ఇలా పెంచుతూ ఉన్నారన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ పెండింగ్ సర్టిఫికేట్స్. ఎవరైతే ఆన్లైన్ వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్స్ అయితే పెండింగ్లో ఉంటాయో మీకు సెప్టెంబర్ 13 వరకు టైం అయితే ఉంది. అండ్ మనకి 11th, అంటే ఈ మంత్ 11th నుంచి సెప్టెంబర్ 13 వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్, ఇప్పటివరకు వెబ్ ఆప్షన్ కూడా ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలేదు. మనకి డేట్స్ విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 18 వరకు టైం అయితే ఉందన్నమాట, 4 డేస్. సో మీకు ఎలా పెట్టుకోవాలి వీడియో కూడా చేయడం జరుగుతుంది వెబ్ ఆప్షన్లో. అండ్ అలాగే మీకు సీట్ అలాట్మెంట్, సో మీకు వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటారు కదా, మీరు ఏ కాలేజ్ అయితే అనుకుంటారు కదా, మీకు పెట్టిన వెబ్ ఆప్షన్లో మీకు సీట్ ఇస్తారు. ఈ నెల 22 తారీఖున మీకు ఏదో తెలుస్తుందన్నమాట మనకి ఏ కాలేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. సో దాన్నే సీట్ అలాట్మెంట్ అంటారన్నమాట. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్, అంటే మీకు సీట్ వస్తుంది కదా, వచ్చిన కాలేజ్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే కనుక మన సీట్ అయితే కన్ఫర్మ్ అయ్యేటువంటి లెక్క కింద వస్తుంది. సో ఇది ఇలా చేస్తే కనుక మన సీట్ అయితే కన్ఫర్మ్గా అయిపోతుంది అన్నమాట. సో దానికి వచ్చేసరికి మనకి ఈ మంత్ 23 నుంచి 24 వరకు టైం అయితే ఉంది. అండ్ అలాగే మీకు క్లాసెస్ విషయానికి వస్తే కనుక మనకి డిగ్రీ క్లాస్ అది కూడా ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే మనకి ఈ నెల 26 నుంచి మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సప్లీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ షెడ్యూల్ కూడా ఇందాకే రావడం జరిగింది. ఇది ఈ రోజు అప్డేట్ అనమాట. ఈ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి.